రావడం సహజం, కానీ కళలందరికీ ఒకేలా రావు. చాలామందికి కళలో చాలా కనిపిస్తాయి. అయితే కళలో పాములు కనిపిస్తే ఏం చేయాలో జ్యోతిష్యులు వివరించారు. కళలో పాములు కనిపించడానికి రాహుకేతు దశలు, లేకుంటే రాహుబుద్ధి కేతుబుద్ధి కాలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి పాము కళలో కనిపించేందుకు జ్యోతిష్యానికి తప్పక లింక్ ఉందని వారు వివరిస్తున్నారు. రాహుకేతు పాములు కళలో వస్తే ఒకంతకు మంచిదేనని జ్యోతిష్యులు చెబుతున్నారు. రంగురంగుల పాములు రకరకాల ఫలితాలు సూచిస్తాయని వారి అంచనా. ఎర్రరంగు పాము శత్రువుల నుంచి జయానికి చిహ్నమని అంటారు. తెల్లటి పాము మానసిక శాంతికి, దైవ సాక్షాత్కారానికి చిహ్నం కావచ్చు అంటారు. పసుపు రంగు పాము ఆస్తి లాభానికి, విద్యా అభివృద్ధికి కారణం కావచ్చు. నీలిరంగు పాము ప్రేమ విజయానికి సూచిక కావచ్చు. ఆకుపచ్చ రంగు పాము వాహన ప్రమాదంపై సూచన కావచ్చు, కాబట్టి జాగ్రత్త అంటారు. బూడిద రంగు పాము ధన నష్టానికి కారణం కావచ్చు అంటారు. పాముల గుంపు లేదా ఇలా పాముల గుట్ట కనిపిస్తే గృహ లాభానికి కారణం కావచ్చు అంటారు. రాహు కేతు గ్రహాలకు పరిహారం చేసేందుకే పాములలా కలలో కనిపిస్తాయని వివరిస్తున్నారు. నిద్రలో పాములు కనిపిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారి జాతకంలో కాలసర్పదోషం లేదా రాహు కేతు దశ నడుస్తున్నట్టు అర్థం. ఇలాంటి వారికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. కలలో పాముల గుంపు కనిపిస్తే అలాంటి కల అశుభకరమైందిగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే జీవితంలో కష్టాలు ఎదురుకానున్నాయని సంకేతమట. నాగుపాము కలలో వస్తే విరోధులతో ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. రెండు తలలతో కూడిన నాగుపాము కలలో కనిపిస్తే మంచి ఫలితాలుంటాయని పేర్కొంటున్నారు. పామును చంపేస్తున్నట్లు కలగంటే శత్రు బాధలు తొలగిపోతాయి. నాగుపాము కరిచినట్లు కలవస్తే ధనలాభం ఉంటుందట. పాము తరుముతున్నట్టు కలగంటే దారిద్ర్యం తప్పదని చెబుతున్నారు. పాము కాలికి చుట్టుకున్నట్టు కలవస్తే శని పట్టి పీడించబోతున్నాడని గ్రహించాలి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. పాము కరిచి రక్తం వచ్చినట్టు కలగంటే పట్టిన శని విడుస్తుందని గుర్తించాలి. పాము చుట్టినట్టు కలగంటే ఆస్తిపరులవుతారు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కలలో పామును చంపుతున్నట్టు కనిపిస్తే అలాంటి కల శుభప్రదమట. మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని సంకేతమట.